ఓకే, మీరు బేసిక్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనే టైంలో నేను ఇలా ఉండాలి, నన్ను నేను ఇలా చూసుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న చిన్న ఆశ కానీ కోరిక కానీ ఉంటుంది. అలా మిమ్మల్ని మీరు ఎలా చూసుకుందాం అని అనుకున్నారు స్టార్టింగ్లో, బిగినింగ్ స్టేజెస్లో? బిగినింగ్ స్టేజెస్లో యా నాకు బిగినింగ్ స్టేజెస్ కన్నా నాకు ఈ మధ్యలో ఉన్నాయండి ఎక్కువ. ఓకే, బిగినింగ్ స్టేజెస్లో ఐ వాంట్ టు కంపోజ్ సాంగ్స్, ఐ హావ్ టు బీ ఇన్ ద మూవీస్, ఐ హావ్ టు బీ సో ఉండేది, అలాంటివి ఉండేది. సో ఈ మధ్య ఐ స్టార్టెడ్ టు బీ సమ్ కైండ్ ఆఫ్ వీడియోస్, మంచి వీడియోస్ చేయాలి, ఐ హావ్ టు యాక్ట్ ఇన్ దట్, కరెక్ట్, ఐ హావ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ వర్కౌట్స్, ఏదో చేయాలి, డిఫరెంట్గా ఉండాలి. ఓట్ అప్పట్లో మనకు అంత ఇది ఉండేది, నాకు ఓల్డెన్ డేస్లో మనకు అంత అసలు నాకు నేను వచ్చిన టైంలో యూట్యూబ్ వెళ్ళదు. సో డిజిటల్ ఇస్ ప్లేయింగ్ కీ రోల్ టు డూస్ ఎవ్రీ వన్ డూ హ్యావ్ దేర్ ఓన్ కేపబిలిటీస్. సో ఇప్పుడు చిటికేస్తే 100 మంది కెమెరామెన్ ఉన్నారు, సో దే ఆర్ రెడీ విత్ దర్ చిటికేస్తే అంటే ఐ డోంట్ వాంట్ టు నో నో ఇట్స్ నాట్ దట్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ కమింగ్ ఫర్ ద టాలెంట్ ఇట్స్ నాట్ ఐ యామ్ డిస్కరేజింగ్ ఎనీవన్ బట్ ఐ యామ్ టెల్లింగ్ ఇట్ లైక్ యు నో ఇలా చాలా మంది ఉన్నారు, దే వాంట్ దెమ్సెల్వ్ టు ప్రూవ్ లైక్ మీ. యా సో అలాగా ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్ విత్ సమ్ డిఫరెంట్ ఐడియాస్, సమ్ డిఫరెంట్, ఐ వాంట్ కంపోజ్ మై ఓన్, ఇది చేద్దామనే ఫీల్ అయితే ఉంది. లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్, ఐ మైట్ డూ దట్. ర్యాప్ వేరే కంపోజర్స్తో ఎలా ఉంటుంది సార్? అంటే ఫోన్ చేసి మాట్లాడడం, అప్రిషియేట్ చేయడం, అలాంటివి ఏమైనా ఉంటాయా అసలు? ఐఎమ్ గుడ్ అట్ ఆల్, గుడ్ ఇన్ ఫ్రెండ్, ఓకే విత్ ఎవ్రీ వన్, హ్యాపీ విత్ ఎవ్రీ ఆల్ ద మ్యూజిషియన్స్, ఎప్పుడైనా కలిసినప్పుడు సరదాగా అందరూ కలుస్తాం. బట్ ఇన్ ఫ్యూచర్ నాకు ఒకటే ఉందండి, వీ హ్యావ్ టు మీట్ ఆఫన్ ఫ్యూచర్లో, ఇట్ షుడ్ నాట్ బి సో ఎవరి పనిలో హిడెన్ టాలెంట్ లాగా ఏదో లోపల ఉంటాం కాకుండా బట్ కమ్ అప్ విత్ డిఫరెంట్ హిడెన్ అట్ కమ్ అవుట్ ఫ్రమ్ దాట్ పార్ట్. మనం ఎన్ని చేసినా ఒకటే ఉంటుంది ఫ్యూచర్లో. సో ఇన్ ఫ్యూచర్ ఐ వాంట్ డూ సంథింగ్ లైక్ దట్, అందరు కలవాలి. సో ఈవెన్ ఐ వాంట్ బి లైక్ దట్. ఓకే, మీకు ఇప్పుడుండే ఇక్కడ సింగర్స్లో కానీ, ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ సింగర్స్ కమింగ్ అప్ అండ్ సో మెనీ పీపుల్ వాంట్స్ టు సింగ్, సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా, నాట్ యాజ్ అ సింగర్ బట్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా, యాజ్ అ కంపోజర్గా, మీరు లైక్ హౌ డూ యూ లుక్ ఎట్ దెమ్, లైక్ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఇన్ దర్ సింగింగ్? నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆ రోజు మనం చేసిన పాటకి ఆ వాయిస్ సెట్ అయిందా లేదా అని చూస్తాం ఇప్పట్లో. సో ఆ సర్కమ్స్టాన్సెస్కి, ఆ హీరోకి, ఆ హీరోయిన్కి ఈ వాయిస్ సూట్ అవుతుందా లేదా, ఇప్పుడు మనకున్న జనరేషన్లో ఇప్పుడున్న పరిస్థితిలో. సో యూ ఆర్ జస్ట్ మనం ఇక మిగతాది ఏది మనం వి ఆర్ నాట్ ఎక్కువ ప్రెస్ చేయట్లేదు, మనకు అదే కావాలి ఇది కావాలి. సో వీఆర్ జస్ట్ దాని మీద వర్కౌట్ అవుతుంది కాబట్టి. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్, మంచి వాయిస్ ఉంటే చాలు, మంచి ఇది ఉంటే చాలు, కొంచెం పాడగలిగితే చాలు, శృతిలో ఉంటే చాలు. శృతి అనే అమ్మాయి మెయిన్ ఉండాలండి. ఓకే ఓకే, శృతి అనే అమ్మాయి లేకపోతే తాళం అనే అబ్బాయి ఉండడు, ఎంత ఉన్నా కూడా వేస్టే. వేస్తే తాళం ఉంటాడు బేసిక్గా, కానీ శృతి లేకపోతే కరెక్ట్. యా అండ్ ఇప్పుడు చాలామందికి ఏంటంటే సింగింగ్ అంటే బయట వాళ్ళకి ఆన్ స్టేజ్ సింగింగ్ అంటే ఏమైపోయిందంటే చూసేవాళ్ళకి ఏంటంటే ఏం లేదు వీళ్ళు పాడట్లేదులే ఏదో పెట్టేస్తున్నారు, సో అది వాళ్ళ వాయిస్ కాదు అనే ఒక దానికి ఫిక్స్ అయిపోయారు. బట్ దట్ ఈస్ నాట్ ఇస్ హ్యాపెనింగ్, కొన్ని కొన్నిసార్లు అది జరగట్లేదు, కొన్నిసార్లు జరుగుతుంది, కొన్నిసార్లు జరగట్లేదు. బట్ అలా మీరు ఎప్పుడైనా చూసారా అలా స్టేజ్ పైన ఎవరైనా వేరే వాళ్ళు మాట్లాడుకోవడం వేరే వాళ్ళ గురించి? వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మీకు అలాంటప్పుడు ఏమనిపిస్తుంది? ఆ పాట పెట్టినప్పుడు కింద వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఇట్స్ ఎన్ అ స్టేజ్, కరెక్ట్, కింద మనం ఎంతమందికి మనం వీఆర్ దే ఆర్ ఎంజాయింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇద్దరు ముగ్గురు ఉంటారు అలాగే ఉంటారు. సో వదిలేసేయటం, మనం రికార్డు పెట్టి పాడుతున్నావా లేకపోతే కింద పెట్టి వేస్తున్నావా అన్నీ అనవసరం. కింద జనాలు ఎంజాయ్ చేస్తున్నారు లేదా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి.
వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నంత వరకు ఈ ఇద్దరు పనికిరారు. ఇదంతా మన కేవలం మన లోకల్ లోకల్గా చేసే ఒక చిన్న ఇదే కానీ ఇట్ డజంట్ మీన్ మనం అలా పాడుతున్నామో ఎలా పాడుతున్నామో అదైనా అవసరం. మనం పాడిన పాట మనం వీఆర్ పర్ఫార్మింగ్ దేర్ అంతే, హౌ ఇట్ ఈస్ అనేది రెండో పాయింట్. సో ఇట్ డజంట్ మీన్ సార్. అండ్ ఇప్పటి రోజుల్లో ఆటోట్యూనర్ అనేది విచ్ ఇస్ లైక్ లిటరలీ ప్రతి పాటకి లైక్ అదొక ఫ్యాషన్ ఆర్ టెక్నికల్గా ఇట్ సౌండింగ్ గుడ్ అనే టైప్లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్. మీ పాటల్లో చూస్తే వీ కాంట్ హియర్ దాట్ సౌండ్, అంటే వాడెవర్ ద మెలడీన్ కానీ వాడెవర్ యూ యూజ్ అది మాకు ఓ ఇది టెక్నికల్గా ఉంది ఈ పాట అనిపించదు. సో వాట్ కేర్ డూ యూ టేక్ ఫర్ దాట్ పర్టిక్యులర్ సౌండింగ్? ఆటోట్యూనర్ యూస్ చేస్తూ ఉండే, బట్ విషయం ఏంటంటే ప్రతి పాటకి కొన్ని సాంగ్స్ ఆటోట్యూనర్ యూస్ చేస్తే వర్కౌట్ అవుతుంది. వి నెవర్ సే దట్ ఆటోట్యూన్ చేస్తే పోయింది సాంగ్, అవన్నీ ఏం లేదండి. సి ఇంప్రెషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ ఎవర్ యూ ఫిల్మ్. దీంట్లో ఒక డైరెక్టర్ మనం ఇంప్రెస్ చేసాం లేదా డైరెక్టర్ వల్లే మన సాంగ్ నిలబడుతుంది. సో డైరెక్టర్ ఇంప్రెస్ చేయకుండా వీ కాంట్ డూ ఎనీథింగ్. ఒక డైరెక్టర్కి ఆటోట్యూన్ వేస్తేనే నచ్చచ్చు, ఒక డైరెక్టర్ ఆటోట్యూన్ వేస్తే పర్లేదు బలైంది పాట అని, ఇట్ డజంట్ మీన్ దట్. మీరు ఇంప్రెస్ చేస్తున్నారు లేదా ఇంపార్టెంట్, ఫిల్మ్ సంగీతం ఆటోట్యూన్ వేస్తున్నారా లేకపోతే అదే వేస్తున్నారా, ఇవన్నీ కూడా సెకండ్ ఇష్యూస్. కమర్షియల్గా వెళ్తుందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్ మోర్ దాన్ ఆటోట్యూన్. కమర్షియల్గా 10 మంది వింటున్నప్పుడు మీకు ఆటోట్యూన్ వేస్తేనేంటి, ఆటోట్యూన్ వేయకపోతేనేంటి, లేదా ఆటోట్యూన్ వేయకుండా నేను సాంగే చేయను, లేదా ఆటోట్యూన్ వేస్తే నేను సాంగ్ ముట్టను, అదే ఉండదండి. ఇట్ ఈస్ ఆల్ దేర్ ఓన్ ఆస్పెక్ట్స్. ఇవి 10 మంది వింటున్నప్పుడు మనం వింటాం, ఆప్షన్ లేదు. పది అది ఆటోట్యూన్ వేస్తుంటే మనం ఆపేస్తున్నాం ఏంటి, ఏం లేదు, స్విచ్ కాదు కదా, ఏం లేదు, వింటున్నారు అంతే. మరి కార్లలో ఉంటాయి రేడియోలో ఆటోట్యూన్ వేసి ఈ పాట వినొద్దు అంటే పాట బాగుంది వింటున్నాం. దట్ ఇఫ్ ఇప్పుడు ఆటోట్యూన్ ఆ పాట ఆ రోజు హిట్ అయిందా లేదా, సిమ్ ఎంత అద్భుతంగా చేసిన టుడేస్ సాంగ్స్ ఆర్ నాట్ కేపబుల్ ఫర్ మోర్ దెన్ 100 డేస్. ఆ సినిమా ఉన్నంత వరకే ఆ పాట. సో ఇన్ ఫ్యూచర్లో అలాంటివి మేబీ మనం దీని త్రూ మేబీ దిస్ కొత్త ఆల్బమ్స్ మనం తయారు చేస్తే కానీ అది వెళ్ళదు, ఆప్షన్ లేదు సార్. అలానే లైక్ వాట్ ఐ హియర్ జనరలీ ఫ్రమ్ ద పీపుల్, అప్పటి రోజుల్లో వచ్చిన పాటల్లాగా ఇప్పటిలో ఉండే పాటలు ఎక్కువ రోజులు ఉండట్లేదు అని. దానికి రీజన్ అంటే వెరీ సింపుల్ రీజన్, మోర్ సౌండ్ ఉండదు అప్పట్లో. వెరీ సింపుల్, ఎక్కువ సౌండ్ ఉందనుకోండి యూ కిల్ యువర్ సెల్ఫ్ విత్ మోర్ సౌండ్. యాక్చువల్గా మనకు అది చాలా మందికి తెలియని ఒక చిన్న ఫ్యాక్ట్ ఇప్పట్లో ఉన్న జనరేషన్, యూ కిల్ యువర్ సెల్ఫ్ విత్ ద సౌండ్. సో మనం సౌండ్ తక్కువ ఉండి లిరికల్గా ఉండి అద్భుతంగా ఉన్న సాంగ్స్ ఎప్పుడూ బాగానే ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఫిల్అప్ విత్ కిక్స్ అండ్ ఆల్ ద రాడ్స్ ఇన్ దాట్ ఇట్లా ఆటోమేటిక్లీ నీ బ్రెయిన్ ఒక కాసేపు నువ్వు ఆల్రెడీ అలసిపోయింటావు, అలసిపోయిన బ్రెయిన్ ఇంకొంచెం ఇదేసి అలసిపెట్టి ఈ ఫీల్ వన్ డే ఒక రాయిలా తయారైపోతుంది బ్రెయిన్. డెసిబెల్స్ ఉంటాయి మన బ్రెయిన్ కూడా, మన ఇయర్స్ కూడా. ఇప్పుడు పబ్కి వెళ్తే 9 ఒక సౌండ్ ప్లే అవుతుంది, 11 ఒక సౌండ్ ప్లే అవుతుంది, 12 ఒక సౌండ్ ప్లే అవుతుంది, 1:30 ఇంకో సౌండ్ ప్లే అవుతుంది. సీ దిస్ ఇస్ ఆల్ ఆల్ ద డెసిబెల్స్ విచ్ సీమ్స్ నేను అదే సౌండ్లో నువ్వు ఉండలేవు, పెరుగుతూ పోతూ ఉంటుంది. అది కారణం ఏంటంటే నువ్వు అప్పుడు అప్పుడున్న టైం ఏంటి, 9 ఎంత నువ్వు ఇన్పుట్ వేస్తావు, 11 ఎంత ఇన్పుట్ ఇస్తున్నావు, 12 ఎంత. దిస్ ఇస్ ఆల్ సౌండ్ బ్యాలెన్సెస్ అండ్ లెవెల్స్ వేర్ యూర్ యూ డెఫినెట్లీ అంటే నీ బ్రెయిన్ అంతకన్నా పనిచేయదు. సో అంత డెసిబెల్స్ నువ్వు వింటున్నావు అంటే పాటను నీ పరిస్థితి ఏంటి అప్పుడు. సో అప్పుడున్న పరిస్థితి కామన్గా తీసుకుంటే మార్నింగ్ టు ఈవినింగ్ నీ లైఫ్ స్టైల్లో ఒకటి తిడతాడు ఒకటి కొడతాడు, కోపం తాపం ఇవన్నీ కూడా బ్రెయిన్ మీద యాక్ట్ అవుతుంది, నీ ఇయర్ మీద యాక్ట్ అవుతుంది. నువ్వు ఆ టైంలో గట్టి సౌండ్ పెడితే తగ్గించరు బాబు సౌండ్. ఇట్స్ వెరీ సింపుల్ ఆస్పెక్ట్, ఎంత మంచి పాట పెట్టు. సో అలాగా మన మ్యూజిక్లో కూడా ఏమవుతుందంటే ప్రతిసారి లెట్ అస్ లిసన్ టు లెస్ సౌండ్. అప్పుడు నువ్వు పాత పాడడం కూడా అద్భుతంగా చేసేవాళ్ళు ఎంత బాగుందంటావు. వెరీ సింపుల్ ఆస్పెక్ట్, ఎందుకంటే సౌండ్ ఉండదు దాంట్లో, లిరికే బేసిక్
ఎసెన్స్. ఎంత బ్యూటిఫుల్ మ్యూజిక్, ఓల్డ్ మైక్స్ దాని ముందు చేసింటారు, సౌండ్ తక్కువ ఉంటుంది. సో అది నాకు సంబంధించిన ఒక కారణం. నాకు ఇది ఎవరో చెప్పలేదు లేదన్నా నేను అనుకుంటున్నాను. సో ఈవెన్ టుడే ఐ లిజన్ టు ఆల్ ఇళయరాజా నెంబర్స్, ఐ లిజన్ టు ఆల్ ఘంటసాల గారి నెంబర్. సో ఈరోజు వింటూ ఉంటాను, ఐ ఫీల్ సో హ్యాపీ ఇక్కడ నుంచి అక్కడ నిద్దరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, బికాస్ వీఆర్ హ్యాబిచ్యుయేటెడ్ విత్ ఆల్ లెస్ సౌండ్ అండ్ మోర్ లెస్ అండ్ మోర్ యు కెన్ గెట్ మోర్ పవర్ మ్యూజిక్ యా త్రూ యువర్ బాడీ రియాక్షన్ కూడా బాగుంటుంది. సో మనం ఎంత పవర్తో పెట్టి మన సౌండ్ అంటే యువర్ బాడీ విల్ డిక్రీస్ మోర్. కరెక్ట్, సూపర్. మీలో మీకు నేను ఇంకా ఈ పర్టికులర్ దీంట్లో నేను ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అని మీకు అంటే సెల్ఫ్ క్రిటిసైజింగ్ కానీ అలాంటి ఏమన్నా మీకు ఇప్పటిదాకా మీకు మీరు చేసుకున్నారు? చాలాసార్లు ఉంటుందండి, ప్రతి సినిమాకు ఉంటుంది, ప్రతి సినిమాకు ఉంటుంది, ప్రతి సెకండ్కు ఉంటుంది. అది మనం ఏదైనా పాట చేస్తే ఇది అలా చేసింటే బాగుంటుంది, ఇది జాజ్ చేసింటే బాగుంటుంది కదా ఇక్కడ, లేకపోతే ఇంపోర్టెన్స్ అలా ప్రతి ఫిలింకు ఉంటుంది. సో మనం తీసుకునే దాన్ని బట్టి అది మనం హౌ యూ క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మోర్ దీనికి వెళ్తే రీసెంట్ కూడా బాబు బాగా బిజీ ఆర్ఆర్ చూస్తున్నప్పుడు వీ ఫీల్ లైక్ యూనో హ్యావ్ డన్ కొన్ని సీన్స్కి హ్యావ్ కంపోజ్ జాజ్ కైండ్ ఆఫ్ ఫోకస్ ఆర్ఆర్ కొన్ని సీన్స్కి హ్యావ్ కంపోజ్ సమ్ కైండ్ ఆఫ్ చిన్న కరీబియన్ వర్క్ అవుట్ చేసాం. సో అలాగా వర్క్ చేస్తున్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ సమ్టైమ్స్, అరే నెక్స్ట్ ఫిలిమ్స్ ఇలాగే చేయాలి, అది రాకపోవచ్చు. ఇది మనం ఇలా చేస్తున్నప్పుడు నెక్స్ట్ సినిమా రాదు, మనం ఏమనుకుంటాం మారాలి, ఓకే జనానికి ఇది ఇది అవ్వట్లేదు మనం మారితేనే బెటర్. సో ఇట్ ఈజ్ ఆల్ కంపేరింగ్ ఉంటుందండి, కంపైల్ అండ్ కంపేర్ యువర్ సెల్ఫ్ డెఫినెట్లీ. ఓకే, అలానే నేను ఇందాక మీతో అన్నాను కదా సార్ ఈరోజు ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ సీరియల్ సాంగ్ కూడా పాడాలి అని చెప్పి ఎప్పుడుతో లిరిక్స్ నాకు చాలా మంది అడుగుతారు. ఎంత ఫేమ్ ఎంత ఫేమస్ అయింది సార్ ఆ సాంగ్? అసలు ఎక్స్పెక్ట్ చేయాలి కదా సింగిల్ సాంగ్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తా అంత ఇప్పటి రోజుల్లో. అవును, దాన్ని ఆర్ఆర్ వెనకలు కూడా వచ్చేది నా వాయిస్. అసలు అది నేను స్టార్టింగ్ లో విన్నప్పుడు ఇది ఏదో సినిమాలో పాట అయి ఉంటుంది అని తర్వాత చెప్పాను ఇది సీరియల్ సాంగ్. సీరియల్ సాంగ్ చాలా బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు, అద్భుతమైన కంపోజిషన్. అండ్ మీకు ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ లో వాట్ యు వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇన్ ద మ్యూజిక్? ఇక ఎక్స్ప్లోర్ అనేది ఎక్కువ మ్యూజిక్, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ జానర్స్ అండి. సో మోర్ దాన్ అది మూవీ అవ్వచ్చు లేదంటే ఓ న్యూ ఆల్బమ్స్ అవ్వచ్చు. కమింగ్ అప్ నువ్వు చెప్పండి కొత్త కంపోజిషన్స్ చేసుకుని బయటకు వెళ్దాం అనుకుంటున్నాం ఫ్యూచర్లో. సో ఫ్యూచర్లో అలాంటి చేద్దామండి, ఆల్ డిఫరెంట్ జానర్స్ కొత్త కొత్తగా ఏదైనా వీఆర్ ట్రయింగ్ ఇట్ లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. సూపర్. And sir, before we wind up, I want you to sing some Sufi song or any A.R. Rahman song. Baga ishtam song Sufi ante naaku Rahman garu baga ishtam song Ho ja mere ho ja dil samaya sham ka saju wali adula ho ja mere ho ja ख्वाजा मेरे ख्वाजा दूर में जमाया तर र दख दे दर जवारी दे गुजारी दख दे दह की जबाई जबाई ख्वाजा मेरे ख्वाजा. दिस माय फेवरेट सॉन्ग यार.